ఆనం ఫ్యామిలీ ఇక్కడ చిన్న ఇదొంది రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబంలో ఒక ఫ్యాక్టరీ అంటే రాజకీయ నేతలను తయారు చేసి లేదా రాజకీయాలను నడిపించినటువంటి ఒక ఫ్యాక్టరీ ప్రస్తుతం అటువంటి ఫ్యాక్టరీ కూడా సమస్యలతో ఉత్పన్నమవుతూ ఉంది. ఎందుకు కారణం అంటే రాజకీయ వారసత్వాన్ని ఎందుకు తీసుకురాలేదు? కొత్త లీడర్లు మీరు తీసుకొచ్చిన లీడర్లు మీతో ఎందుకు నిలబడేది? ఏంది కారణం? ఎక్కడుందంటే రాజకీయ కర్మాగారం అనడంలో తప్పులేదు, కానీ వారసత్వం అనేది రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనమేమి రాచరిక వ్యవస్థలో లేము, జమీందారీలో చక్రవర్తుల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల మనోభీష్టాలు కాదు, అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు ఆదరిస్తేనే మేము వస్తాం, ప్రజలు ఆదరించకపోతే మేము రాలేము. అయితే 8 దశాబ్దాలుగా మేము రాజకీయాల్లో ప్రజల యొక్క మన్ననలు పొందే వచ్చాము. మీరు కానీ చూస్తే మా హిస్టరీలో ఒకసారి హిస్టరీ చెప్పండి. ఏసీ సుబ్బారెడ్డి గారు, స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదటి మా కుటుంబంలో ప్రీ ఇండిపెండెన్స్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఓకే, ఆయన స్వతంత్ర పోరాటంలో పనిచేశాడు. నాడు ఉన్నటువంటి పెద్దలు బజవాడ గోపాలరెడ్డి గారు అలాంటి మహనీయులతో కలిసి చేశారు. ఆ సందర్భంలో రాజకీయాల్లో స్వాతంత్రం రాకముందే జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు, పోటీ చేసి గెలిచారు, చైర్మన్ అయ్యారు. స్వతంత్రం వచ్చాక శాసనసభ్యుడయ్యాడు, శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగాడు. అయితే మా ఏసీ సుబ్బారెడ్డి, మా ఫ్యామిలీ మొత్తం చూడండి, అందరం ఎమ్మెల్యేలమైన వాళ్ళమే. నామినేటెడ్ రాజ్యసభ, నామినేటెడ్ ఎమ్మెల్సీయో, లేకుంటే లోక్సభకు పోయిన పరిస్థితి ఏం లేదు. మాకు మేమందరం కూడా ప్రజల మధ్యలో నిలబడతాం, ప్రజలతో ఎన్నుకోబడతాం, ఇదే మా పరిస్థితి, ఇట్లా ఉండాలి, దీంట్లోనే జరిగిపోవాలి మన జీవితం. అట్లా నాకు ముందు 5-6 మంది వాళ్ళ జీవితాలు పూర్తి అయిపోయినాయి. ఇవాళ నేనున్నాను, నా తర్వాత ఎవరుంటారు, ఎవరు ఆ స్థానానికి వస్తారనే తర్వాత విషయం. అంటే కుమార్తె రాజకీయాల్లోకి రావాలన్న చర్చ జరుగుతుంది కదా? ఉంది, కానీ దాని మీద ఇంకా ఆ కుటుంబం నిర్ణయం తీసుకోవాలి ముందు, తర్వాత మేము తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి ఆ నిర్ణయం. అది వాళ్ళ ఇంట్లో విషయాలు, అవి ఇప్పుడే మాట్లాడే. ఇప్పుడు నా దగ్గర నేనున్నాను, మా వివేకన్న పిల్లలు ఉన్నారు, మా తమ్ముళ్ళ పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, గతంలో అయితే ఒక రాజకీయ వర్గాలు అనేవి, రాజకీయ పార్టీలు ఉన్నా వర్గం, ఆ పార్టీలో ఆ వర్గం ఉండేది. బలమైన వర్గం అయితే ఎక్కువ పదవి, బలం లేనప్పుడు కొంచెం తక్కువ పదవి. అందులో కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలు అనేక మంది ఈ వ్యవస్థలోకి వచ్చేసారు, వాళ్ళని నమ్మి వచ్చారు ప్రజలతో. మేము కూడా మమేకం అవుతున్నాం, మేము కూడా పదవుల్లో ఉండి సేవ చేయాలనుకుంటున్నామని వచ్చాం, ఎవరిని కాదనలేదు. అందుకని వర్గాలు తగ్గినాయి, ఆ వర్గ పోరాటాలు లేవు, పార్టీ పోరాటాలే మిగిలి. పార్టీ పోరులో ఒకే పార్టీలో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో చిన్న పదవో పెద్ద పదవో కావాలంటే రాదు. కొంచెం అర్థం చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు అయితే దాన్ని సమర్థించుకోగలరు. కొంత వాళ్ళకి ఆ ఉత్సాహంలో రాలేదే అనేటువంటి ఆవేదన తప్పన ఉన్న వాళ్ళలో కొంత ఆలస్యం ఉంది, నేర్చుకోవడంలో తెలుసుకోవడం కొంత జాప్యం జరిగింది. అంతే తప్ప వేరుగా వాళ్ళు ఏమి మమ్మల్ని ప్రత్యక్షంగా విమర్శించేది ఏం కాదు. మా కుటుంబంలో ఏ సంఘటన జరిగినా వాళ్ళే ఉంటారు, అంతే, వాళ్ళే చేయాలి, చేయాలి, మేము వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకి చేయాలి. కాబట్టి దాంట్లో ఏమి జిరాదు, చిన్నపాటి మనస్పర్ధలు సహజం అంటారు. రైట్, అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ గమనం గమ్యం ఏంటి? అనురామ్ రెడ్డి గారు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు వైఎస్ఆర్ పార్టీ నుంచి.